హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు శ్రీ మీడియా. బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అయినప్పటి నుంచి ఇండివిజువల్గా ఒక ప్లేయర్ మాత్రం ఆడుతూనే ఉన్నారు. అదిగో ఎలిమినేట్ అయిపోతున్నారు, ఇదిగో ఎలిమినేట్ అయిపోతున్నారని చాలామంది అనుకుంటూనే ఉన్నారు. బట్ ఆవిడ ఎక్కడ ఎలిమినేట్ అవ్వకుండా తన ఇండివిజువల్ గేమ్తో తన ఫ్యాన్స్ అందరినీ సంపాదించుకుని బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక కూడా తన అగ్రెసివ్నెస్ కానీ లేకపోతే తనకుండే ఫ్రీడమ్, ఫ్రెండ్షిప్ని కానీ బాండింగ్ అలాగే కంటిన్యూ చేస్తున్న మన యానీ మాస్టర్ మనతో పాటు వాళ్ళు ఉన్నారు. సో ఆవిడని అడిగి బిగ్ బాస్ విశేషాలతో పాటు ఆఫ్టర్ బిగ్ బాస్ ఆవిడకి వచ్చిన రెస్పాన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి, నమస్కారం. నమస్తే మ్యామ్. సో బిగ్ బాస్ 5కి ముందు యానీ మాస్టర్ షోస్ ద్వారా అందరికీ తెలుసు, ఒక డాన్సర్గా అందరికీ తెలుసు. సో ఒక పర్సన్గా ఎలా ఉంటారు అని తెలియని వాళ్ళందరికీ బిగ్ బాస్ సీజన్ 5 షో ద్వారా తెలిసింది అనుకుంటున్నాం. సో మీకు ఎలా అనిపిస్తుంది బయటకు వచ్చిన తర్వాత? తెలిసినా అనుకుంటా అంటే గంటలు, ఐ మీన్ 24 అవర్స్లో గంటనే చూపిస్తున్నారు. 24 అవర్స్లో చిన్న చిన్నవి, సో చిన్న చిన్నవిలో ఐ వాజ్ మై సెల్ఫ్ ఓన్లీ. బట్ ఎక్కువసార్లతో నేను ఏడ్చేది కోపం ఏది కొంచెం చూపించినట్టు ఉంది. బట్ అది కాకుండా నా ఫన్ సైడ్ కూడా మోర్ చూపిస్తే బాగుంటుంది అని అనిపించింది. అలా మీరు అంటున్నారు ఫన్ సైడ్ చూపించలేదు అని. మీది జర్నీ లాస్ట్లో నాగార్జున గారు మాట్లాడుతుంటారు, మీ జర్నీ అంతా అవుతుంటే ఒకసారి మీరు ఎపిసోడ్ చూడండి, అందులో నాగార్జున గారు నవ్వుతూనే ఉంటారు. మీ జర్నీ, మీ ఎపిసోడ్ అంతా జర్నీ చూస్తున్నప్పుడు ఎమోషన్ సైడ్ ఒక పార్ట్ లాస్ట్ లో ఎండింగ్ లో పెట్టారు, బట్ ఎక్కువ అగ్రెసివ్నెస్ కానీ లేకపోతే అది ఎర్ర లారి తెల్ల లారి అది చెప్పేది అండ్ సనీకి ఎత్తుకొని తిరిగేది, సో ఆల్ దట్ ఫన్, మేబీ దట్స్ వై హీ వాస్ లాఫింగ్ కంటిన్యూస్లీ. సో అది అనిపిస్తుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు గేమ్ గురించి మాట్లాడుకోవాలి. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఎవరు సపోర్ట్ లేరు అనే ఫీలింగ్ ఫస్ట్ 4 వీక్స్ 5 వీక్స్ దాకా శ్వేతతో పాటు మీరు కంటిన్యూ అవుతూ వస్తారు. ఒక మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్ మీకు కంటిన్యూ అవుతుంది. బట్ అక్కడ కూడా మీకు ఇద్దరికి కూడా ఒక ఎపిసోడ్లో ఫైట్ అనేది ఫైట్ అయింది చూసాము. బట్ ఆ తర్వాత మీరు ఖచ్చితంగా కలవరు అని జనాలందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. సో వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ ఆ టైంలో? కలవరని కాదు, అది ఏమైందంటే బొమ్మల టాస్క్. అక్కడ ఎవరికి అంత కుట్టడానికి రాదు, 4 టీమ్ ఇచ్చారు, నేనే ఎక్కువ కుట్టాను. ఫస్ట్ డే ఎక్కువ కుట్టితే ఏమైందంటే సీక్రెట్ వాళ్ళకి పవర్ వచ్చేసి రవి వాళ్ళకి. నా 3 బజర్లో ఎన్ని బొమ్మలు నేను కుట్టాను, ఆ బొమ్మలు అన్నీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు. సో ప్రతి టాస్క్ బిగ్ బాస్ ఇచ్చేప్పుడు మీరు దొంగతనం కూడా చేసుకోవచ్చు, లాక్కోవచ్చు, ఎట్లా కూడా మీ తీసుకోవచ్చు అని అది మెన్షన్ చేయరు. ఇట్ మీన్స్ యూ కెన్ డూ దాట్. అప్పుడు వరకు నేను అన్ని టాస్క్లు చేసుకుంటూ వచ్చిన. సో అది నేను కుట్టిన బొమ్మ, బజర్ అయిపోయింది, వాళ్ళ దగ్గర వెళ్ళిపోయింది. నా ముందు వాళ్ళు బెడ్ మీద పెట్టారు 20 or 18 బొమ్మస్. ఎందుకు తీసుకోండి, నేను అక్కడ రాసుకోలేదు కాపాడుకోండి మీ ఇది మీ బాధ్యత ప్రతిసారి ఇదిగంటే దోచుకోవచ్చు అని ఒక దొంగతనం. సో నా ముంగడ బెడ్లో పెడితే నేను తీసుకోవడానికి వెళ్తే ఆమె ప్రొటెక్ట్ చేసింది. ఆ ప్రొటెక్షన్లో షీ డిడ్ంట్ లైక్ దిట్ ఆర్ హర్ ఒపీనియన్ శ్వేతకి, బట్ ఇప్పుడు అట్లా ఏం ప్రాబ్లం లేదు. అప్పుడు నేను గుంజేసిన నో 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 అంటే తీసి అది నా బొమ్మ, లెక్కలు తక్కువ రావాలంటే డిస్ట్రాయ్తో చేయాలా మన దగ్గర. సో నేను అది తీసుకుని డిస్ట్రాయ్ చేశాను. షీ డిడ్ లైక్ దిట్. అప్పుడు ఆమె ఒక వర్డ్ యూజ్ చేసింది, దట్ యువర్ వెరీ ఐ మీన్ రఫ్ ఆన్ మీ అని. నాకు నా గేమ్ తెలుసు, నేను అక్కడ నా బొమ్మ తీసుకొని మీరు అది తీసుకొని మీకు ఆ పవర్ వచ్చిన వల్ల మీ ముంగట ఉంటే నేను గొంజిన. బట్ ఇట్ వాజ్ నాట్ నీకు నేను అది చేయాలని. బట్ అప్పుడు ఆమె జైల్లో ఫస్ట్ నాకు నా మీరు నా అమ్మ లాగానే అని చెప్పింది. దెన్ నాకు ఇప్పుడిప్పుడు తెలుస్తుంది, చెప్తున్నారు అందరికీ షన్నుకి చెప్పింది లైక్ ఐఎమ్ మిస్సింగ్ మై మదర్ అని. డెఫినెట్లీ మదర్ ప్లేస్ ఎవరు తీసుకోలేరు. బట్ నేను బయట వచ్చేసినాను ఇంటి నుంచి, ఇప్పుడు గేమ్ లేదు. సో గేమ్ ఉన్నప్పుడు నేను అది కూడా చెప్పిన, గేమ్ ఉన్న వరకు శ్వేత నీ గేమ్ నువ్వు ఆడాలి, నా గేమ్ ఇండివిజువాలిటీ ఉండాలి. మిగతా ఖాళీ టైంలో మనం అమ్మ కూతురు, బట్ గేమ్ వచ్చేప్పుడు మన పవర్ ఉండాలా అని ఇది 100 సార్లు చెప్పిన. ఇది కూడా చెప్పిన, టైం వచ్చే వరకు మనం ముందుకెళ్ళినామంటే ఒకరికి మనం నామినేట్ కూడా చేయాలి. దట్స్ ద గేమ్. నువ్వు నా అమ్మ నా డాటర్ అని నామినేట్ చేయకపోతే అక్కడ మనం బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చినాం అని ఈ మాట నేను ప్రతి ఒక్కరికి చెప్పిన, ఇంక్లూడింగ్ శ్వేత ఆల్సో. సో ఆ మాట ఆమె కూడా చెప్పింది. సో ఈ మాట అయిన తర్వాత అప్పుడు డిఫరెన్స్ వచ్చినాయి. దాని ముందు వన్ 4th వీక్ సనీతో డిఫరెన్స్ వచ్చినాయి. సనీ వాజ్ అ గుడ్ ఫ్రెండ్ టు మీ. సో నాకు అప్పుడు డైలాగ్ వచ్చింది, ఫస్ట్ 4th వీక్లో ఫ్రెండ్ వెళ్ళాడు, ఇప్పుడు కూతురు పోయింది, తొక్కల రిలేషన్షిప్ వద్దని కోపంలో వచ్చేస్తుంది. బట్ యాజ్ అ రియల్గా చెప్పాలంటే ఆమె ఇచ్చిన బ్యాండ్ నేను డైలీ వేసుకుంటాను ఎక్కడ పోయినా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ఎన్ని డేస్ ఇరగలేదు, ఎన్ని టాస్క్ చేసినా కాపాడుకుంటూ వచ్చాను అండ్ ఉన్న వరకు నా దగ్గర పెట్టుకుంటాను. సో ఇది స్పెషల్ నాకు.
అండ్ ఆమె ఆల్మోస్ట్ అంత పెద్ద ఏజ్ డిఫరెన్స్ లేదేమో బట్ షీ విల్ బి మై డాటర్ ఓన్లీ. దట్స్ సో బ్యూటిఫుల్ టు సీ. మాకు బయట చూసినప్పుడు కూడా రిలేషన్ అనేది మీ బాండింగ్ అనేది కూడా ఎక్కువగా చూపిస్తుండేవారు. నేను చూడలేదు, బాగా వచ్చింది అది. అది బాగా వచ్చింది అంటే అందుకే కదా నేను డైరెక్ట్ క్వశ్చన్ కూడా చేత మదర్ డాటర్ రిలేషన్ అనే అడిగాను అందుకే. సో బాండింగ్ తెలిసింది కాబట్టి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాన్స్ మాస్టర్ అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీ మీడియా. థ్యాంక్ యూ.